యంగ్ హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇందులో హీరోయిన్గా అమృత అయ్యర్ నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు అలంకరించారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయగా బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టించిన విషయం తెలిసింది. అలాగే హనుమాన్ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇప్పటికే హనుమాన్ మూవీ 250 కోట్లు రాబట్టగా త్వరలోనే 300 కోట్ల వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే హనుమాన్ చిత్ర బృందం గ్రాటిట్యూడ్ మీట్ని గ్రాండ్గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలకు వెళ్తే, హనుమాన్ మూవీ మంచి విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన కార్యక్రమంలో హీరో తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, హనుమాన్ మూవీని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, ఆ దేవుళ్లకు, చిత్ర బృందానికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పారు. అలాగే మా ఈ విజయంలో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ వారిది కూడా కీలక పాత్ర ఉంది, కనుక వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ హనుమాన్ మూవీకి సంబంధించి మున్ముందు చాలా వేడుకలు జరగనున్నాయి. దీంతోపాటు 50 రోజుల వేడుకలోకి పనిచేసిన వారందరికీ ప్రత్యేక బహుమతులు, కానుకలు అందజేయబోతున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇక హనుమాన్ సినిమాను ప్రేక్షకులు ఒక పవిత్ర దేవాలయంగా భావిస్తున్నారు. ఈ మూవీని చూడటం ద్వారా చాలామంది ప్రేక్షకులు వారికి తెలియకుండానే అయోధ్య రామ మందిరానికి 5 రూపాయలు విరాళంగా అందిస్తున్నారు. ఇలాంటి ఘనత నిర్మాత నిరంజన్ కృషితో సాధ్యపడింది. ఇప్పటి నుంచి ఈ విరాళం కేవలం అయోధ్య రాముడికే కాదు, భద్రాద్రి రామయ్యకు, తదితర ఆలయాలకు కూడా అందజేస్తాం. అలాగే మా సినిమాను వెన్నెముకలా నడిపించిన హనుమంతుల వారికి, రాముల వారికి, ప్రేక్షకులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. మరి హనుమాన్ మూవీ నుంచి భద్రాద్రితో పాటు ఇతర రామాలయాలకు విరాళాలు అందజేస్తామంటున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై మీ అభిప్రాయం?